తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న కంటి వెలుగు కార్యక్రమం ద్వారా ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా కోటి ఎనిమిది లక్షల తొంభై తొమ్మిది వేల నాలుగు వందల డెబ్బై మందికి కంటి పరీక్షలు పూర్తి చేశారు దృష్టిలోపం ఉన్నవారిని గుర్తించి పదిహేడు లక్షల ఇరవై వేల రెండు వందల మందికి ఉచితంగా కళ్లద్దాలు ఔషధాలు అందించారు ప్రభుత్వ వైద్యంతో పేద మధ్యతరగతి కుటుంబాలకు వేలాది రూపాయలు ఆదా అవుతున్నాయని లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు జనవరి పంతొమ్మిది నుంచి జూన్ పదిహేను వరకు వంద రోజుల పాటు పథకాన్ని నిర్వహించేందుకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది చింతన లక్ష్యాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ముందస్తు ప్రణాళికలతో నిరంతర పర్యవేక్షణ రోజువారీ సమీక్షలు లోటుబాటు సవరించుకుంటూ కంటి కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేస్తున్నారు మహిళా ఆరోగ్యం ఇంటికి సౌభాగ్యం లక్ష్యంగా ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా మహిళల కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్య మహిళా కేంద్రాలను ప్రారంభించింది వంద ఆరోగ్య కేంద్రాలలో ఇప్పటి వరకు పది మందికి పైగా మహిళలకు ఎనిమిది రకాల వైద్య సేవలను అందించింది అన్ని జిల్లాల్లో మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో వైద్య పరీక్షలు చేస్తున్నారు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఆరోగ్య కేంద్రాల ద్వారా ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు